హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రజని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మీతోటి సూపర్ ఈవినింగ్ స్నాక్ రెసిపీని షేర్ చేసుకుంటాను. చూసారా, క్రిస్పీ కార్న్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఈ క్రిస్పీ కార్న్ రెడీ చేసుకోవడానికి స్వీట్ కార్న్ అయితే మరింత టేస్టీగా ఉంటుంది. నార్మల్ కార్న్ టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది, అలాగే కొంచెం గట్టిగా ఉంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్లో కొన్ని వాటర్ని తీసుకొని ఈ విధంగా హీట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మన కార్న్ ఉంటాయి కదా, ఆ కార్న్ మొత్తాన్ని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ అనేవి క్వాంటిటీ ఏమి ఉండవండి ఉడికించుకోవడానికి, కాబట్టి ఎన్నైనా తీసుకోవచ్చు. ఇలా కార్న్ని మెత్తగా ఉడికించుకోవాలి, అప్పుడే క్రిస్పీగా కార్న్ అనేది వస్తుంది. అందుకని మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతి వేళ్ళతోటి ప్రెస్ చేస్తే కార్న్ అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. స్వీట్ కార్న్ అయితే చాలా తొందరగా ఉడుతుందండి. మీరు ఒకవేళ నార్మల్ కార్న్ చేసినట్లయితే కొంచెం టైం పడుతుంది ఉడకటానికి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తోటి వాటర్ని మొత్తాన్ని తీసేసి, ఇప్పుడు కొంచెం గింజలు అనేవి తడిగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఇలా కార్న్ఫ్లోర్ని ఒక కప్పు తీసుకొని యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా గింజలు మొత్తానికి ఇలా కార్న్ఫ్లోర్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటేనే చాలా క్రిస్పీగా ఉంటుంది కార్న్ అనేది, అంటే పిండి బాగా పడుతుంది కాబట్టి క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా కార్న్ మొత్తాన్ని యాడ్ చేసుకొని గరిటెతోటి కలుపుకోవాలి. ఈ క్రిస్పీ కార్న్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మొక్కజొన్న గింజలు అనేవి కొంచెం పేలుతాయండి. అప్పుడు జాగ్రత్తగా చూసుకొని మీ మీద పడకుండా ఒక ప్లేట్ని కానీ ఏదైనా సరే మనం పెట్టుకొని ఈ విధంగా కొంచెం అడంగా ఉండే మనం ఈ క్రిస్పీ కార్న్ రెడీ చేసుకోవాలి. ఎందుకని చెప్తున్నానంటే కొంచెం కార్న్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఆయిల్లో వేయగానే కొంచెం పేలుతాయండి. అందుకని అన్నీ పేలవు, కొన్ని గింజలు మాత్రం పేలుతాయి, జాగ్రత్తగా ఉండి చేసుకోండి. అయినా మన ఆడవాళ్ళకి ఇలాంటివన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి వాళ్ళకి నార్మల్గా తెలుస్తూనే ఉంటుంది చేస్తుంటేనే. కాకపోతే నార్మల్గా నేను చెప్తున్నాను, కొంచెం దగ్గరగా ఉండకుండా కొంచెం దూరంగా ఉండి ఈ కార్న్ రెడీ చేసుకోండి. కొన్ని కొన్ని పేలుతాయి కాబట్టి ఈ విధంగా కలర్ మారాక మనకి క్రిస్పీ కార్న్ అనేవి సౌండ్ కూడా మారుతుందండి. గరిటెతోటి కలిపేటప్పుడే కొంచెం గట్టిగా వస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ టైంలో మనం ఈ కార్న్ మొత్తాన్ని ఆయిల్లో నుంచి తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. చాలా ఈజీగా క్రిస్పీ కార్న్ రెడీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి ఈ కార్న్ రెసిపీ. మేము ఫస్ట్ టైం ఈ క్రిస్పీ కార్న్ని ఎక్కడ టేస్ట్ చేసామంటే నేషనల్ బాబిక్యూ అని పూణేలో ఒకటి ఉంటుందండి. బాబిక్యూలు చాలా ఉంటాయి హైదరాబాద్లో, ఎక్కడైనా సరే ఉంటాయి కదా. అక్కడ స్టార్టర్గా ఈ క్రిస్పీ కార్న్ ఇచ్చారు, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు అక్కడ తెలుసుకొని ఎలా చేస్తారు ఏంటి ప్రాసెస్ తెలుసుకున్న తర్వాత నేను కూడా ఇంటికి వచ్చాక ఆ ప్రాసెస్ రెడీ చేసుకొని మొత్తానికి క్రిస్పీ కార్న్ చేశాను. సూపర్ టేస్టీగా ఉందండి. అప్పటి నుంచి ఎప్పుడైనా సరే వర్షాకాలం మ్యాక్సిమం మేము క్రిస్పీ కార్న్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే గింజలు మొత్తాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి క్లైమేట్లో క్రిస్పీ కార్న్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, అందరూ ఇంట్లోనే ఉంటారు, స్నాక్ అనేవి ఆడవాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు. అలాంటప్పుడు మనకి కార్న్ అనేది ఎక్కువగా అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి ఇలాంటి క్రిస్పీ కార్న్ చేసి పెట్టండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. కార్న్ మొత్తాన్ని రెడీ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. మీకు అవైలబుల్లో చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, లేదంటే చిటికెడు జీలకర్ర పొడి, చిటికెడు ధనియాల పొడిని యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న మసాలాలు మొత్తం ఈ కార్న్కు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఇలా క్రిస్పీ కార్న్ రెడీ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయటమే సూపర్ టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.